వరంగల్లో ఇంటర్ ప్రశ్నాపత్రాల బాక్సులు కనిపించకపోవడంపై విచారణ జరుగుతోంది. దీనిపై మరిన్ని వివరాలు కృష్ణమోహన్ లైవ్ లో అందిస్తారు. కృష్ణమోహన్, ప్రశ్నాపత్రాల మాయంపై అధికారులు ఏమంటున్నారు? ఈ ఇష్యూ మీద ఫిర్యాదు కూడా అందింది, దీని మీద దర్యాప్తు చేస్తున్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించినటువంటి ఫిబ్రవరిలో ఈ బాక్సెస్ ఇక్కడికి మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. అప్పుడు జనరల్ సభ ఎగ్జామ్కు సంబంధించినటువంటి మూడు సెట్లు వస్తాయి. అందులో డ్రాలో తీసుకున్నటువంటి ఒక సెట్ను మాత్రం ఆ రోజు ఎగ్జామ్కు తీసుకెళ్తారు. తర్వాత మిగతా రెండు సెట్లు మాత్రం ఇక్కడే ఉంటాయి. వాటిలోంచి సప్లిమెంటరీ ఎగ్జామ్కు సంబంధించి ఇస్తారు. ఒకేషనల్కు సంబంధించినటువంటి ఒక బాక్స్ ఉంటుంది. అదేవిధంగా ఎగ్జామ్స్కు సంబంధించినటువంటి 12 బాక్సులు ఉంటాయి. అందులో ఒక్కొక్క బాక్స్లో రెండు పేపర్లు రెండు సెట్లకు సంబంధించినటువంటి ఉంటాయి. ఆ రోజు డ్రా తీసిన తర్వాత ఏ సెట్ ఉంటుందో ఆ సెట్ను ఎల్లుండి సప్లిమెంటరీకి సంబంధించినటువంటి ఎగ్జామ్కి ఉంటుందో దానికి వాడతారు. ప్రస్తుతం దీనికి ఫిర్యాదు మీద మాట్లాడేందుకు డీసీపీ గారిని ఆయనతో మాట్లాడదు. సరే, దీని మీద ఎలాంటి ఫిర్యాదు వచ్చింది? అసలు పోలీస్ స్టేషన్లో ఈ బాక్సెస్ను ఉంచడంలో కానీ లేదా ఇక్కడ భద్రపరచడంలో అసలు ప్రొసీజర్ ఏంటి? మామూలుగా ఈరోజు మనకు చీఫ్ సూపరింటెండెంట్గా ఉన్నటువంటి ఐపీఈ ఎగ్జామ్స్కి చీఫ్ సూపరింటెండెంట్గా ఉన్నటువంటి రజిత మన పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 23 ఫిబ్రవరి 2019 రోజు అండ్ 24 ఫిబ్రవరి 2019 రోజు టోటల్ ఈ ఐపీఈ ఎగ్జామ్కి సంబంధించి మొత్తం 13 బాక్సెస్లో ఎగ్జామ్ పేపర్స్ని సెట్ ఏ, సెట్ బి అండ్ సెట్ 3 మూడు పేపర్స్ని, మూడు కోడ్స్ని కూడా మొత్తం 13 బాక్సెస్లో ప్రిజర్వ్ చేసి సీల్ చేసి వాళ్ళు డే టు డే వైజ్ ఎగ్జామ్లో వాళ్ళకు వచ్చినటువంటి డ్రాలో వచ్చిన కోడ్ని బట్టి తీసుకొని వెళ్తూ ఉంటారు. సో రిమైనింగ్ అంటే ఏదో ఒక కోడ్ వస్తుంది, రిమైనింగ్ 2 సెట్స్ ఆఫ్ పేపర్స్ కూడా అందులోనే ప్రిజర్వ్ చేసి ఉన్నారు. అందులో నుంచి మనకు 2 బాక్సులు అంటే డే 8 అండ్ డే 10కి సంబంధించినటువంటి 2 బాక్సులు మిస్ అయినట్టు మనకు ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మేము మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేస్తున్నాం. అంటే మీ దగ్గర భద్రపరిచే సమయంలో ఎలా ఉంటుంది ప్రొసీజర్? అంటే వాళ్ళు ఎప్పుడెప్పుడు అంటే ఫిబ్రవరి 23 నాడు బాక్సెస్ వచ్చాయి అంటే 10th క్లాస్కి సంబంధించినటువంటి బాక్స్ కూడా ఇక్కడ సీజ్ చేసేస్తారు. అంటే వాటి భద్రపరచడానికి సంబంధించినటువంటి ఎలా తీసుకుంటారు ప్రికాషన్స్? మామూలుగా ఏ ఎగ్జామ్ పేపర్స్ అయినా ఏవైనా సెన్సిటివ్ మెటీరియల్స్ని మనం పోలీస్ స్టేషన్లో సేఫ్ కస్టడీ కింద భద్రపరచడం జరుగుతుంది. ఇదంతా ప్రాసెస్ వాళ్ళ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. సీలింగ్ ప్రాసెస్ కానీ లాకింగ్ ప్రాసెస్ కానీ, ఓన్లీ లాకింగ్ లాకప్ రూమ్ మాత్రం మన కంట్రోల్లో ఉంటుంది. రిమైన్ బాక్సెస్ మొత్తం ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసే వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. సో ఎవ్రీడే వాళ్ళు వచ్చి ఎవ్రీడే అంటే డిజిగ్నేటెడ్ పర్సన్సే వస్తుంటారు. ఓన్లీ చీఫ్ సూపరింటెండెంట్ అండ్ డిఓ డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ ఇద్దరు వచ్చి వాళ్ళ సమక్షంలోనే బాక్సులు ఓపెన్ చేయడం జరుగుతుంది. వాళ్ళకు వచ్చినటువంటి కోడ్ ఆధారంగా ఆ రెస్పెక్టివ్ కోడ్ పేపర్స్ తీసుకొని మిగతా అన్నీ మళ్ళీ భద్రపరిచి సీల్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు రికార్డ్స్ మెయింటైన్ చేస్తారు కదా, ఎన్ని బాక్సెస్ ఉన్నాయి మీరు చెక్ చేస్తుంటారా సీజ్ చేసే సమయంలో? వాళ్ళు కూడా ఏమైనా రికార్డు వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది? వాళ్ళు యాక్చువల్లీ భద్రపరిచేటప్పుడు అంటే సేఫ్ కస్టడీకి ఇచ్చేటప్పుడే మనకు మనకు సెంట్రీ రిలీఫ్ బుక్ లో రాయడం జరుగుతుంది. వాళ్ళు ఆ పర్టికులర్ డే రోజు మేము 13 బాక్సెస్ హ్యాండ్ ఓవర్ చేసినామని రాసినారు, బట్ ఇన్ డీటెయిల్ గా రాయలేదు. దాన్ని కూడా మేము ఇప్పుడు తదుపరి ఈ కేసులో ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. యాంగిల్ లో కూడా డిఐఓ నుంచి వచ్చినటువంటి వాళ్ళు చెప్పేది మాత్రం మాకు తెలియకుండానే దాన్ని సీజ్ ఏదైతే లాక్ రూమ్ ఓపెన్ చేశారో అందులో అప్పుడు మిస్ అయ్యి ఉండొచ్చు అనే అనుమానాలు కూడా వాళ్ళకి తెలియజేస్తున్నారు. జనరల్ గా వాళ్ళకు అంటే ఉన్న విద్యాశాఖకు సంబంధించినటువంటి అధికారులు ఉన్న సమయంలోనే ఆ లాక్ ఓపెన్ చేస్తారా, లేకపోతే ఎలా ఉంటుంది? ఇది ఖచ్చితంగా వాళ్ళ సమక్షంలోనే లాక్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈచ్ ట్రంక్ పెట్టెక కూడా లాక్ ఉంటుంది, దాని మీద సీల్ ఉంటుంది. ఆ రెస్పెక్టివ్ చీఫ్ సూపరింటెండెంట్ అండ్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్ యొక్క సిగ్నేచర్స్ ఉంటాయి. సో అందులో ఈచ్ సీల్ మీద వాళ్ళ సిగ్నేచర్స్ స్పెసిఫిక్ గా ఉంటాయి. వాళ్ళ సమక్షంలోనే వాళ్ళే ఓపెన్ చేయడం జరుగుతుంది. వీఆర్ నాట్, మా పోలీస్ పాత్ర ఏమి ఉండదు ఓపెన్ లో. ఫిర్యాదు ఏమని చేశారు అసలు, ఈ బాక్సెస్ ఎక్కడ మిస్ అయ్యాననేది కనీసం ప్రాథమికంగా నన్ను ఐడెంటిఫై చేశారు? ఇప్పుడు మనకి ఇచ్చిన ఫిర్యాదు రజిత అని చీఫ్ సూపరింటెండెంట్ ఇచ్చినారు. ఆమె ఫిర్యాదులో మేము 13 బాక్సెస్ ఇక్కడ కస్టడీకి ఇచ్చినాము, అందులో మేము వచ్చి చూస్తే ఓన్లీ 2 బాక్సులు కనిపించట్లేవు అని చెప్పడం జరిగింది. దాని మీద మేము కేసు రిజిస్టర్ చేస్తున్నాము. దీనికి ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఏసీపీ వరంగల్ వ్యవహరిస్తున్నారు. దీని మీద డీటెయిల్ ఎంక్వైరీ జరుగుతుంది, డెప్త్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దీని మీద ఏమైనా మిస్చీఫ్ ఉందా అనే పూర్తి అన్ని యాంగిల్లో ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది.
దాంట్లో వచ్చిన వివరాల ప్రకారం తదుపరి చర్యలు ఉంటాయి. సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కూడా ఎల్లుండి నుంచి ఉన్నాయి, ఇప్పటికే ఇంటర్మీడియట్ కి సంబంధించినటువంటి అనేక ఇష్యూస్ జరిగినాయి. ఇప్పుడు మళ్ళీ ఈ పేపర్స్ మిస్ అయినాయి, బాక్సెస్ మిస్ అయ్యాయంటే కూడా తల్లిదండ్రుల ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. అవిపై ఎగ్జామ్ కు సంబంధించినటువంటి ఇష్యూ ఇబ్బంది లేకుండా ఉండే అవకాశం ఉందా? అసలు క్వశ్చన్ పేపర్స్ ఏ సబ్జెక్ట్ కు సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ మిస్ అయినాయి అని కానీ ఏదైనా అట్లాంటి ఐడెంటిఫై చేసి? మేము ఇప్పుడు జస్ట్ ప్రిలిమినరీ ఎంక్వైరీ స్టేజ్ లోనే ఉన్నాం. ఇప్పుడు ఇంకా మనం పూర్తి స్థాయిలో ఏ పేపర్లు మిస్ అయినాయి అనేది ప్రస్తుతానికి అసెర్టైన్ చేయలేదు. సో మేము అంటే వీ విల్ ఫాస్ట్లీ ఇన్వెస్టిగేషన్ మీదనే ఫోకస్ చేసినాం. లెట్ వీ నో ఏ పేపర్లు మిస్ అయినాయని మనం చూద్దాం. మీ దగ్గర రికార్డులో ఎన్ని బాక్సెస్ ఉన్నాయన్న? 13 బాక్సెస్ అని రాసినారు. 13 బాక్సెస్ లో నౌ ఓన్లీ 11 ఈజ్ అపియరింగ్. 2 బాక్సెస్ అనేవి కనిపించట్లేవు యాజ్ పర్ వాళ్ళ ఇచ్చిన ఫిర్యాదులో చెప్పినట్లుగానే. ఏ పేపర్లు అనేది డెప్త్ గా మన దగ్గర ప్రతి పేపర్ డ్రా చేసినప్పుడు ఖచ్చితంగా సెంట్రీ రిలీఫ్ బుక్ లో రాయడం జరుగుతుంది. దాన్ని వీళ్ళు చెప్పేటువంటి వివరాలను బేరీజ్ వేసుకుని ఏ పేపర్లు మిస్ అయినాయి అనేదాన్ని చూద్దాం. అంటే ఇష్యూ కూడా 2 రోజుల నుంచి బయటకు వచ్చింది, తర్వాత డిఈఓ కార్యాలయాలు కూడా తనిఖీలు చేశారు, కాలేజ్ కి సంబంధించినటువంటి బాక్సెస్, 10th కు సంబంధించినటువంటి బాక్సెస్ కూడా తీసుకెళ్లారంట. అట్లాంటిది ఏమైనా జరిగిందా అసలు? అంటే ఎప్పుడు ఈ ఇష్యూ మీకు వెలుగులోకి వచ్చింది? ఇప్పుడు వాళ్ళు ప్రిలిమినరీగా వాళ్ళు ఈ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ కోసం వాళ్ళు సన్నద్ధత కోసం వచ్చి చూసినట్టుంది, బట్ మనకు స్పెసిఫిక్ గా ఏ కంప్లైంట్ ఇవ్వలేదు. దే మేబీ వాళ్ళ ఇంటర్నల్ ఎంక్వైరీలో చేసుకుంటు ఉండొచ్చు, మనకి ఈ రోజు మాత్రమే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఫర్దర్ గా దీని ఎట్లా ఉంటుంది ఇన్వెస్టిగేషన్ సంబంధించినటువంటి ఎక్కడ ఇంటర్మీడియట్ బోర్డుకి సంబంధించిన దగ్గర నుంచి ఇక్కడికి రావడంలో గానీ దీని మీద ఏమైనా ప్రాథమికంగా గుర్తించవచ్చు? ఎస్, అంటే ఇప్పుడు ఈ పేపర్లు మొత్తము అంటే మనకు 13 బాక్సెస్ అంటున్నారు, ఆ 13 బాక్సెస్ ఎక్కడి నుంచి వచ్చినాయి, సో హూ ఇస్ ద రిసీవర్, అక్కడి నుంచి తీసుకొని వచ్చింది ఎవరు, అక్కడి నుంచి ఇక్కడ డిపాజిట్ చేసింది ఎవరు, ఇదంతా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ కన్సర్న్డ్ ఆఫీసర్స్ ని ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈవెన్ మా సిబ్బంది వాచ్ ఇన్ఛార్జ్ వాచ్ పీసీ ఉంటే వాళ్ళని కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. సీసీ ఫుటేజ్ ఏమైనా మీరు ఏమైనా ఐడెంటిఫై చేసే అవకాశం పరిశీలించారు? ఇప్పటికే ఇంకా ఇప్పుడు జస్ట్ వాళ్ళు ఇప్పుడే వచ్చినారు, మనకు పూర్తి స్థాయిగా మిస్ అయినాయి అనేది ఇప్పుడే తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్. సో దాని మీద ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత వీ విల్ గో డీటెయిల్. థ్యాంక్ యూ సార్. ప్రస్తుతం దీని మీద ఫిర్యాదు అందింది, ఆ ఫిర్యాదు ఆధారంగా కూడా కేసు నమోదు చేస్తున్నాం, దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, ఇన్వెస్టిగేషన్ కి సంబంధించినటువంటిది చేస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే ఇష్యూ ఉందో అంటే ఫిబ్రవరి 23 నాడు ఇక్కడికి ఇంటర్మీడియట్ కి సంబంధించినటువంటి బోర్డ్స్ వచ్చాయి, ఇందులో కూడా ప్రధానంగా ఒకటి ఒకేషనల్ కి సంబంధించినటువంటి ఒకటే పేపర్ బాక్స్ వస్తుంది, మిగతాయి కూడా 12 పేపర్లు వస్తాయి, అందులో 3 ABCD 3 కేటగిరీలో ఉంటాయి, వాటిలో నుంచి డ్రాలో ఎప్పుడైతే ఉందో ఆ డ్రాలో వచ్చిన పేపర్ను అప్పుడు ఎగ్జామ్ కు వాడతారు వార్షిక పరీక్షలకు సంబంధించి. తర్వాత ఇప్పుడు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీకి సంబంధించినటువంటి ఇష్యూ వచ్చింది, అందులో 2 పేపర్లకు సంబంధించి మళ్ళీ డ్రా చేసి సప్లిమెంటరీకి యూజ్ చేస్తారు. కానీ ఇప్పుడు బాక్సెస్ మిస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ ఎగ్జామ్ కు సంబంధించినటువంటి ఏ పేపర్లు మిస్ అయ్యాయి, ఆ మిస్ అయిన పేపర్లు ఎటు వెళ్ళాయి, ఈ బాక్సెస్ నిజంగా ఇక్కడికి 11 మాత్రమే వచ్చాయా, 13 వచ్చాయా, ఇప్పటివరకు సీసీ కెమెరాలకు సంబంధించిన ఉదయం నుంచి జరుగుతున్నటువంటి ఇష్యూస్ మనం పరిశీలిస్తూ వచ్చాం, ఇప్పటివరకు ఈ సీసీ కెమెరాలకు సంబంధించిన అప్పుడు ఫుటేజ్ మాత్రం అందుబాటులో లేదనేది తెలుస్తుంది. ప్రాథమికంగా ఈ బాక్సెస్ ఎక్కడికి వెళ్ళాయి అనే దాని మీద 2 రోజుల నుంచి కూడా డిపార్ట్మెంట్ వారీగా ఎంక్వైరీలు కూడా జరిగాయి. డిఈఐవి కార్యాలయంలో సంబంధించి 10th కు సంబంధించినటువంటి బాక్సెస్ ఏవో ఉన్నాయో వాటన్నిటికి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మిగతా అంతా కూడా వాళ్ళకి తీసుకెళ్తారు, ఆ బాక్సెస్ అన్నింటినీ కూడా ఓపెన్ చేసి చూసారు ఏమైనా ఇంటర్మీడియట్ కి సంబంధించిన బోర్డు బాక్సెస్ ఇవి ఉన్నాయా సప్లిమెంటరీ పరీక్షలకు ఎగ్జామ్ నిర్వహించడానికి, ఆ బాక్సెస్ కూడా లేవు. ప్రస్తుతం ఏ ఎగ్జామ్ కు సంబంధించినటువంటి పేపర్లు మిస్ అయ్యాయనే దాని మీద చూస్తున్నారు. ఇప్పటికే ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు కూడా సమాచారం అందించారు, ఏదైతే ఫిబ్రవరి 23 నాడు హైదరాబాద్ నుంచి ఇంటర్మీడియట్ బోర్డు నుంచి పూర్తి స్థాయిలో భద్రత మీద ఇక్కడికి వస్తాయి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయా పోలీస్ స్టేషన్ ఎగ్జామ్ నిర్వహించే కాలేజ్ ఉంటే ఆ కాలేజీ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లలో వీటిని కస్టడీగా ఇస్తారు, ఇక్కడ ఒక క్లాక్ రూమ్ ఏర్పాటు చేస్తారు, ఆ క్లాక్ రూమ్ లోనే వీటిని భద్రత చేస్తారు. ఇందులో ఇంటర్మీడియట్ బోర్డు అధికారులకు సంబంధించినటువంటి పాత్ర ఎంత ఉంటుందో పోలీసుకు సంబంధించిన డిపార్ట్మెంట్ అంతే ఉంటుంది. ఎందుకంటే కస్టడీలో తీసుకున్న తర్వాత అవి ప్రాథమికంగా ఎన్ని బాక్సెస్ వచ్చినాయి, వాటికి సంబంధించిన సీల్ కరెక్ట్ గా ఉందా లేదా వీటన్నింటినీ కూడా పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత అందులో పోయిన తర్వాత దాన్ని సీల్ చేస్తారు. సీల్ చేసిన తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్ కు సంబంధించిన అధికారులు వచ్చినప్పుడు ఎగ్జామినేషన్ సూపరింటెండెంట్ స్థాయి అధికారి వచ్చినప్పుడు మాత్రమే ఆ సీల్ ఓపెన్ చేసి లోపల బాక్సెస్ ను మళ్ళీ ఎగ్జామ్ టైంలో ఆ డ్రాలో ఏదైతే కీ వస్తుందో ఆ పేపర్ సెట్ ను మాత్రమే తరలించడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తే 2 బాక్సెస్ మిస్ అయ్యాయి అనేది మాత్రం అంటే ఎగ్జామ్ కు 2 రోజుల ముందు వరకు కూడా గుర్తించలేని పరిస్థితి. ఇప్పుడు గుర్తించిన తర్వాత కూడా ఏ బాక్సులు ఏ ఎగ్జామ్ కు సంబంధించినవి ఇవన్నీ తెలియాల్సి ఉంది. ఇవన్నీ కూడా ఎంక్వైరీలో ఎవరు ఎక్కడ మిస్ అయినాయి, ఎక్కడ నిర్లక్ష్యం, ఇదంతా కూడా
ఒక ప్రాసెస్ అయితే ఈ ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఎల్లు ఉండే ఉన్నాయి. ఇప్పటికే ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి విద్యార్థులు అనేకమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు, అనేక ఇష్యూస్ జరుగుతున్నాయి. ఎగ్జామ్కి సంబంధించినటువంటి రిజల్ట్కు సంబంధించినటువంటి దాంట్లో కూడా ఆత్మహత్యలు ఇవన్నీ ఒక్కొక్క పరంపర కొనసాగుతుంది. ఇప్పుడు రెండు పేపర్లకు సంబంధించినటువంటి బాక్సెస్ అత్యంత కీలకమైనటువంటి బాక్సులు రెండు మాయమవడం ఒక సంచలనం కలిగిస్తుంది. దీని మీద ఎంక్వైరీలో ఎక్కడ నిర్లక్ష్యం జరిగింది, నిజంగా కస్టడీకి తీసుకొచ్చినప్పుడు అధికారులు ఇక్కడికి విద్యాశాఖ అధికారులు నిజంగా ఇక్కడికి 13 బాక్సులు తీసుకొచ్చారా, లేదా 13 బాక్సుల నుంచి రెండు బాక్సులు ఎట్లా మిస్ అయ్యాయి, టెన్త్కి సంబంధించినటువంటి బాక్సెస్ కూడా ఇక్కడికి తీసుకుని వెళ్తుంటారు, అందులో ఏమైనా మిస్ అయ్యి వెళ్లిపోయాయా, ఎక్కడ మిస్ అయ్యాయి అనే దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. ప్రస్తుతం ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి ఎల్లుండి నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో ఎక్కడా ఇబ్బంది లేకుండా విద్యార్థులకు సమస్య రాకుండా దీన్ని పరిష్కరించాలి అని ఇటు తల్లిదండ్రులు కావచ్చు విద్యాశాఖ అధికారులు అను కోరుతున్నారు. విద్యార్థులు కూడా అదే చూస్తున్నారు. మళ్ళీ సప్లిమెంటరీ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎల్లుండి నుంచే ఉంది. ఈ వివాదాన్ని సమస్య పోయే విధంగా చూడాలి. ఒకవైపు ఎంక్వైరీ జరుగుతున్నప్పటికీ మరోవైపు ఎల్లుండి ఎగ్జామ్కు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఉన్నాయో వాటికి ఇబ్బంది లేకుండా చూడాలనేది తల్లిదండ్రులు కోరుతున్నారు. దీని మీద ఇంటర్బోర్డు ఎలా స్పందిస్తుంది, తర్వాత ఈ ఎంక్వైరీలో ఎక్కడ నిర్లక్ష్యం అయింది, ఈ బాక్సెస్ ఎక్కడ మిస్ అయ్యాయి, వీటన్నిటి మీద కూడా ఎంక్వైరీలో తేలే అవకాశం ఉంది. అధికారులు మాత్రం వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ దర్యాప్తుకు సంబంధించినటువంటి రెండు వైపుల నుంచి రెండు కథనాలు వింపుతున్నాయి. మా దగ్గర వాళ్ళు మాత్రమే వాళ్ళ అధిక సమక్షంలోనే మేము ఏదైతే లాక్ రూమ్ ఉంటుందో దాన్ని సీజ్ చేస్తాము, మాకు అందులో ఎన్ని బాక్సెస్ పెట్టాయి అనేది వాళ్ళు చూడాలి. ప్రాథమికంగా అక్కడ ఏదైతే ఇన్ఛార్జ్ ఉంటారో వాళ్ళు కూడా తనిఖీ చేయాలి. కానీ కొంత ఓవర్లుక్ లో పోయి సిగ్నేచర్ చేసి ఉండొచ్చు అనేది పోలీసులు చెప్తున్నారు. కానీ విద్యాశాఖ అధికారులకు మాత్రం చెప్పేది తమ బాక్సెస్ ఉంటాయి, మాకు తెలియకుండానే అక్కడ సీల్ తీశారు, మేము ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఇష్యూను ఎల్లుండి నుంచి ఉంది కాబట్టి పరిశీలించడానికి వచ్చిన సమయంలోనే ఇది మాకు బయటకు వచ్చింది, రెండు బాక్సెస్ మిస్ అయ్యాయని మేము ఫిర్యాదు చేశాము అనేది చెప్తున్నారు. ఇది ప్రస్తుతం సూర్య ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించినటువంటి రెండు పేపర్ల బాక్సులు మిస్ అయినటువంటి ఇష్యూకి సంబంధించి మాత్రం చాలా సీరియస్ గానే ఉంది. దీని మీద పూర్తి స్థాయి ఎంక్వైరీ కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ స్టూడియో. థ్యాంక్ యూ కృష్ణమోహన్.